గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 5 ప్రశ్నలు అడుగుతున్నాను. ఈ 5 ప్రశ్నలకు మీరు సూటిగా సమాధానం చెప్పగలిగితే ఈ రోజు నుంచి ఇంక ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రశ్నించాం. మొట్టమొదటి ప్రశ్న, రైతులకు మీరు అధికారంలోకి రాగానే సంతకం పెట్టినటువంటి రుణమాఫీ పూర్తిగా చేయగలిగారా? రుణమాఫీ కావాలని ప్రజలు మిమ్మల్ని అడిగారా? మీరు మేనిఫెస్టోలో పెట్టారు. ఆ రోజేం ప్రజలు మిమ్మల్ని అడగలేదే, ఇలా చేయండి అయ్యా అని మీరు చేస్తానని హామీ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, మళ్లీ మాట్లాడుకుందాం. 2, కాపులకు రిజర్వేషన్. కాపు కులం మొత్తం వచ్చి, కాపు సామాజిక వర్గం మొత్తం వచ్చి మిమ్మల్ని అడిగారా కాపు రిజర్వేషన్లను కల్పించండి సార్? మీరు మేనిఫెస్టోలో పెట్టండి. మీరు పెట్టారు, వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశం ఏదైనా కానీ మీరు పెట్టారా లేదా? మీరు చేయగలుగుతున్నారా? ఒకవేళ మీకు నిజంగానే చెప్పుశుద్ధి ఉందంటే పెట్టే ముందే బీసీ సంఘాలని ఒప్పించుకుని మీరు చేశారా? ఇది రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడం కదా, బీసీల మధ్య, కాపుల మధ్య. పోనీ రిజర్వేషన్ కల్పిస్తే అది నిలుస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకు ఇచ్చారు హామీ? 3, ప్రత్యేక హోదా గురించి. ఆ రోజున తిరుపతిలో మీరు వెంకయ్యనాయుడు ఇద్దరు కలిసి ప్రధానమంత్రిని ఒప్పించి 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలి, ప్రత్యేక హోదా లేకపోతే ఈ రాష్ట్రం ఎందుకు పనికిరాదని చెప్పి ఆ రోజున అడిగారా లేదా? అది మిమ్మల్ని ప్రజలు అడిగారా? మీరు ఇలా అడగండి సార్ మా తరఫున అని మీకు మీరు వెంకయ్యనాయుడు. వెంకయ్యనాయుడు అధికారం కోసం ఆ రోజున హామీ ఇచ్చారు, మరి ఈ రోజు దీనికి సమాధానం చెప్పండి. నిరుద్యోగ యువత, బాబుస్తే జాబ్ వచ్చిందని ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోడల మొత్తం రాశారు. ఒకవేళ రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పారు. ఎక్కడొచ్చింది? ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? ఎవరికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఇది మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఏమండి సాధ్యం కాని హామీలు మీరు మేనిఫెస్టోలో ఎలా పెడతారండి? ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ అంతా, ఆర్థిక వివరాలంతా మీకు తెలుసు, కానీ ఎందుకు హామీలు ఇచ్చారు? ఓట్లు కావాలి మీకు, ప్రజల్ని ఆకర్షించాలి. ఆకర్షితులైనటువంటి ప్రజలు ఈ రోజున తిరిగి అయ్యా మీరు చెప్పినవి చేస్తానన్నారు చెయ్యము అంటే అని అడిగితే మీరు అభివృద్ది నిరోధకులు అనే మాట మాట్లాడుతున్నారే. ఎవరు అభివృద్ది నిరోధకులు? ఎవరు చేతగాని హామీలు ఇవ్వమన్నారు మిమ్మల్ని? ఈ రోజున అవినీతి ఏ స్థాయిలో ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలోకైనా వెళ్లి అడగండి, అవినీతి ఏ స్థాయిలో ఉంది? మట్టి, ఇసుక, ఇక ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ పెట్టాలన్నా, కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు చేసుకోవాలన్నా సరే, రియల్ ఎస్టేట్ వాళ్ళని, ప్రతి వాళ్లని హింస. ఆఖరికి మందు షాపులు పెట్టుకున్న వాళ్ళని కూడా, వాళ్లకు వాళ్ల షాపుల నుంచి డబ్బులు రాకపోతే ఎదురుగా బెల్ట్ షాపులు పెట్టిస్తారు. నా జిల్లాలో నాకు తెలిసి ఒక పెద్ద పోస్టులో ఉన్నటువంటి ఒక వ్యక్తి కుమారుడు ఈ రోజున ఒక నియోజకవర్గంలో విచ్చలవిడిగా సంపాదించుకుంటూ బెదిరింపులు చేస్తూ సాక్షాత్తు ఒక కోర్టు భవనం కట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోర్టు భవనం శాంక్షన్ చేస్తే ఆ కాంట్రాక్టర్ని లంచం అడిగి లేకపోతే ఆ బిల్డింగ్ కట్టద్దు అని చెప్పారు. అదే మా జిల్లాలో మా కోర్టులో. ఇది నిజం కాదా? ఆఖరికి కోర్టులను వదలటలేదు, ఇడ్లీ బండోళ్ళను వదలటలేదే, వైన్ షాపులను వదలటలేదే, రోడ్ల మీద బండి అత్తికాల బండలను వదలటలేదే, ఏమిటండి ఇది? ఇదే ప్రజలు మిమ్మల్ని నుంచి కోరుకుంది. ప్రజల్ని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించింది మీరు కాదా? మేము అడిగితే ఎందుకు వచ్చారండి ఆ రోజు అక్కడి నుంచి ఇక్కడికి? వచ్చే ఆలోచన ఉన్నట్టయితే మీరు ఎందుకు ఖర్చు పెట్టారండి అసెంబ్లీకినా సెక్రటేరియట్కి? ప్రశ్నించకూడదు మిమ్మల్ని. ప్రశ్నిస్తే ప్రవచనాలు చెప్తారు మీరు. చాగంటి కోటేశ్వరరావు గారి పోస్ట్ తీసుకుంటారు మీరు. మీరు చెప్పే ప్రవచనాలలో ప్రతిరోజు పెట్టేటువంటి సమావేశాల్లో అధికారులు నిద్రపోతున్నారు ఆ ప్రవచనాలు వినలేక. చెప్పిందే చెప్పి ఎంతసేపు మసిపూసి మారేడుగా చేస్తారు? ఎంత అవినీతిమయమైపోయింది చెప్పండి. ఇక్కడ మీరు చేయగలిగినవి పెట్టండి మేనిఫెస్టోలో, ఏ రాజకీయ పార్టీ అయినా. చెయ్యలేని అంశాలను పెట్టద్దు. మన పిల్లలకి సరైనటువంటి పాఠశాలలు ఉన్నాయా? సరైనటువంటి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా? సరైనటువంటి విద్యాబోధన, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నారా మీరు? డిఎస్సీలు పెడతారు. డిఎస్సీలు పెట్టే ముందు క్వాలిటీ కంట్రోల్ చేయలేకపోతున్నారు. క్వాలిటీ ఉన్న అధ్యాపకులను రిక్రూట్ చేయలేకపోతున్నారు. ఉన్న అధ్యాపకులకు సరైన అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు. ఇవన్నీ ఆలోచించరు. ఇవాళ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎటువంటి పరిస్థితి ఉంది చెప్పండి? ప్రతి ఒక్క చోట అవినీతి. గుళ్లల్లో అవినీతి, హాస్పిటల్లో అవినీతి, కాంట్రాక్టర్లో అవినీతి, ఆర్ఎండ్బిలో అవినీతి, రెవెన్యూలో అవినీతి, ప్రతి చోట అవినీతి మయమైపోయింది ఆంధ్రప్రదేశ్.
ఏమండి, ఏమీ లేని ప్లేస్ లో పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్న రాష్టం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మన మీద ముష్టి చెప్తుంది. ప్రతి దాంట్లో నెంబర్ వన్ ఉన్నాం, జీడీపీలో నెంబర్ వన్ ఉన్నాం, న్యూ జీడీలో నెంబర్ ఎవడకు కావాలని నెంబర్ వన్ లో ఉద్యోగం లేనటువంటి నెంబర్ వన్ రాష్టం ఎవడకు కావాలి చెప్పండి. ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది రాష్టంలో చెప్పండి. దయచేసి ఇంకా ఈ సొల్లు వద్దండి. మీరు చేయగలిగితే న్యాయం చేయండి ప్రజలకి, లేకపోతే ఎదురుదాడులకు దిగవద్దు. నాకు తెలుసు మీరు ఇప్పుడు జరిగే ఈ వైజాగ్ ఉద్యమాన్ని మీరు నీరుగారుస్తారు, కానీ అదే మీరు వేసే మొదటి పప్పులో కాదు. గుర్తుపెట్టుకోండి, వైజాగ్ ఉద్యమాన్ని మీరు ఖచ్చితంగా తొక్కుతారు, మాకు తెలుసు. మీరు ఇంకొక 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్ల రూపాయలు రేపు పొద్దున సమ్మిట్ లో వచ్చినాయి అని చెప్తారు. పోయిన 4, ఇప్పుడు ఒక 5, 9, 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడి పెట్టారు. 60 దేశాల నుంచి జనాభా టికెట్లు వస్తే ఎవడైనా వస్తాడు, టికెట్లు వేస్తే ఎవడైనా వస్తాడు వైజాగ్ కి. ప్రతి వాళ్ళకి మీరు ఇస్తున్న హాస్పిటాలిటీ ఏమిటి, ఏమిటి ఇదంతా, ఎందుకు ఇంత దుర్మార్గం? ప్రజలు మిమ్మల్ని అడిగారా ఇవన్నీ? మీరు మేనిఫెస్టోల్లో పెట్టిన అంశాలను అడుగుతుంటే మీరు కోపం వచ్చేస్తా ఉంది. కోపం వచ్చినంత మాత్రం ఏం జరగదు సార్. ముందు అవినీతిని కంట్రోల్ చేయండి, మీ అధికారులను కంట్రోల్ చేయండి, మీ మంత్రులను కంట్రోల్ చేయండి, మీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయండి, ఆ తర్వాత ప్రజల దగ్గరకు రండి. ప్రజలు యువత చేసుకునే ఉద్యమాన్ని ఈ రోజున అత్యధికంగా యువత ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ రాష్ట్రానికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లి వీళ్ళు ఉపాధి వెతుక్కోవాలి? రాష్ట్రాలు వదిలి, దేశాలు వదిలి మన ఆడపిల్లలు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వచ్చినట్టయితే మనకు ఒక మన రాష్టం నెంబర్ వన్ రాష్టంగా ఎదుగుతుందని ఆశపడి ఆ రోజున అందరూ మీకు సపోర్ట్ చేస్తే ఈ రోజున అది కాదంటే ఇది ఇస్తా ఉన్నారు, ఇది కాదంటే ఏమిటి, ఎవరు స్వార్థం? నాయుడు గారు, ఇంకొక చిన్న విషయం, మీరు అసలు ఎందుకు సార్ ఇప్పుడు ఇచ్చిన మాట మీద ఎందుకు నిలబడరు? మీరు ప్రతిసారి మీ ఆలోచనను మార్చుకుంటూ ఉంటారు. ఒక మాట ఇచ్చినప్పుడు, ఒక మేనిఫెస్టో పెట్టినప్పుడు మీకు దాని మీద నిలబడాలని ఉండదా? ఎందుకు జనాన్ని పిచ్చోళ్ళు చేద్దామనుకుంటారు? జనం పిచ్చోళ్లు కదా సార్. మీరు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలూపితేనేమో మీరు అభివృద్ది వైపు వెళుతున్నట్టు. మీరు చెప్పింది చెయ్యకపోతే అది మేము అడిగితే మేము అభివృద్దికి అడ్డంగా ఉన్నట్టు. ఏంటండి ఇదంతా? మీ వయసుకి ఇది తగునా? ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎంతో గౌరవించారే ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఇదా మీరు చేసేది? మీరు చేస్తున్నటువంటి ఈ గిమ్మిక్లు, ఈ పెట్టుబడి సమ్మిట్, ఏం జరిగిందండి? ఒక్క అధికారి దగ్గర లెక్కలున్నాయా? ఈరోజు మీ మంత్రుల్లో నుంచి చాలామంది లెక్కలు లేక, ఏం చెప్పాలో తెలియక, మీరు ప్రెస్ మీట్ లో ఏం చెప్పాలో తెలియక ఈరోజు గంటలు గంటలు ఎంత ఇబ్బంది పడ్డారో మీ సీఎంఓ అంతా కూడా తెలియదనుకుంటున్నారా జనానికి? సార్ ఇది చాలా దుర్మార్గమైన విషయం సార్. అసలు మీరు మాకు సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సపోర్ట్ చేయడం వదిలేసి మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తారండి సార్, నాకు అర్థం కాదు. బీజేపీ వాళ్ళు అనాల్సిన మాటలన్నీ మీరు అంటున్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో. కష్టమో నష్టమో నిజం తేలే వరకు కూడా ఏది ఏమైనప్పటికీ ఈ ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్లు పోరాడుతున్నారు, అలాగే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడుతున్నాయి, అలాగే జనసేన పోరాడుతుంది, ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప. బీజేపీ వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారు, కార్యకర్తలంతా కూడా. మీరు మాత్రం, మరి మీకు ఏం ప్రాబ్లం ఉందో, మీకు అక్కడ నరేంద్ర మోడీ గారితో మీకు ఏంటి టెన్షను, ఏమిటి సార్ ఇదంతా? ఒకవేళ రేపు వైజాగ్ లో మీటింగ్ సక్సెస్ అయితే ఒక రకంగా మాట్లాడతారు, మీరు సక్సెస్ కాకపోతే ఒక రకంగా మాట్లాడతారు. సక్సెస్ అయిందనుకోండి, సహజంగా వైజాగ్ బీచ్ లోకి సాయంత్రం పూట జనం వస్తారు, అలాగే వచ్చారు అంటారు. ఒకవేళ సక్సెస్ కాలేదనుకోండి, జనంలో ఈ ఉద్యమం లేదు అని అంటారు. అంటే మీరు ప్రతి వాళ్లని పిచ్చోళ్ళం చేయదలుచుకున్నారు, ప్రతి వ్యక్తిని పిచ్చోళ్ళం చేయదలుచుకున్నారు. ఈ రోజున తమిళనాడులో జరిగిన ఉద్యమం చూసి మన యువతకి ఆలోచన వచ్చి మనకు కావాల్సింది సాధించుకోవాలంటే ఈ నాయకులతో కాదు, ఈ నాయకులతో కుదరదు, మనమే ఉద్యమం చేసుకుందామని ఆలోచించిన యువతని మీరు తొక్కిపట్టాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు నాయుడు గారు, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మీ కుటుంబాలు బాగుంటాయి కానీ రాబోయే తరాలు మాత్రం నాశనమైపోతాయి. మీరు సైలెంట్ గా ఉండండి. ఒకవేళ సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు, ఉంటారు, వస్తారు అని తెలిస్తే ఆ సంఘ విద్రోహ శక్తుల్ని మీరు లోపల పెట్టండి. వాళ్ళని ఎందుకు బయటకు వదులుతున్నారు? పోరాడితే తప్పితే ఏదీ జరగదు, స్వాతంత్రం కూడా పోరాడితేనే వచ్చింది. మీరు పాదయాత్ర ఎందుకు చేశారు చెప్పండి? మీరు పాదయాత్ర, సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, భారతదేశం ఎవరూ చేయని పాదయాత్ర, రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ చేయాలని చేసిన యాత్ర, దేని గురించి చేశారు మీరు? మీరు చేస్తే మంచి,
మిగతా ఎవరన్నా చేస్తే మాత్రం అది అభివృద్ధి నిరోధకం. మీ అనుభవం, మీ మీద ఉన్న నమ్మకం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని వంచారు. మీరు వంచాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరు. ఈ రోజు మీరు వైజాగ్ని చెడగొట్టినా లేదంటే ఇంకో చోట చెడగొట్టినా అంతిమంగా ప్రజల చేతిలో మీరు ఓడిపోతారు. మాట మీద నిలబడటం నేర్చుకోండి సార్. మీ వయసుకు మేము మాట చెప్పడం కరెక్ట్ కాదు, క్షమించండి, కానీ మాట మీద నిలబడటం నేర్చుకోండి. ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోలు తయారు చేయండి. మీ ఇష్టానికి హామీలు ఇవ్వకండి. మీరు నేను అది చేస్తా ఇది చేస్తా, ఏ ప్రాంతంలోనైనా సరే ఏ రాష్ట్రంలోనైనా సరే నెంబర్ వన్ పొజిషన్లు ఎలా వస్తాయో తెలుసా? ప్రజలకు చెప్తున్నా నేను. ఇది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రతి శాఖ నుంచి ఒక 300 క్వశ్చనీర్లు పంపుతుంది. పాపం ఐఏఎస్ అధికారులు వీటన్నిటి క్వశ్చన్లకు ఆన్సర్లు రాస్తే ఏ రాష్ట్రం నుంచి అయితే కరెక్ట్ ఆన్సర్లు అన్ని ఆన్సర్లు రాస్తారో వాళ్ళకి నెంబర్ వన్ ప్లేస్ ఇస్తారు. అంత మాత్రం చేత ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ పొజిషన్లో ఏం లేదండి. దయచేసి తెలియని వాళ్ళకి అమాయకులకి చెప్పండి మీరు, కానీ చదువుకున్న వాళ్ళకి చెప్పకండి. ఇలాంటివన్నీ కూడా నెంబర్ వన్ పొజిషన్లు ఎలా ఇస్తారో తెలుసు, ఎందుకు మీరు మ్యానిపులేట్ చేస్తున్నారో తెలుసు. వెంకయ్యనాయుడు గారి ఆస్తులు ఎంత అభివృద్ది జరిగిందంటే కరెక్ట్గా వెంకయ్యనాయుడు గారికి అధికారంలోకి రాగానే విజయవాడ ఆఫీస్ ఓపెన్ చేశాడు, స్వర్ణ భారతీయ ట్రస్ట్ విజయవాడ శాఖ. ఆ తర్వాత 2వ సంవత్సరంలో స్వర్ణ భారతీయ ట్రస్ట్ తెలంగాణ శాఖ. మీ ఆస్తులు పెరుగుతున్నాయి, మా ఉద్యోగాలు తగ్గుతున్నాయి, ఎందుకు ఊరుకోవాలి మేము? మిమ్మల్ని కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు అడగటానికి, కానీ మీ మీదున్న గౌరవంతో మిమ్మల్ని అడగట్లేదు ఈ రోజున. కానీ అది కరెక్ట్ కాదు సార్. ప్రజలతో రండి, విద్యార్థులతో రండి. విద్యార్థులు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మీ వెనకాల వస్తాను సార్ నేనని చెప్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మీ వెనకాల వస్తాం సార్ అని. ప్రతి ఒక్కళ్ళు మీ వెనకాల వస్తాం సార్, కేంద్రం మీద పోరాడదాం సార్ అంటున్నారు. కానీ మీరు మాత్రం నేను ప్యాకేజీకి ఒప్పేసుకున్నాను కదా, మీరెవరండి ఒప్పుకోవడానికి? మిమ్మల్ని మేము ఎన్నుకున్నాం, అది గమనించండి. మీరు మమ్మల్ని ఎన్నుకోలా, మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం. మిమ్మల్ని కావాలంటే ఉంచుతాం, లేదంటే నేను 2019లో దించేస్తాం. అది ప్రజల హక్కు. దయచేసి ఈ హక్కుల్ని కాలరాయాలని మాత్రం ట్రై చేయకండి. ఒకవేళ మీ మనసు నొప్పించుంటే మాత్రం క్షమించండి, నా ప్రశ్నలకు ఆన్సర్ చెప్పండి. థ్యాంక్ యూ.